హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మయన్మార్కు సరిహద్దుగా గల భారత దేశ రాష్ట్రాలు ఏమిటి, వాటికి సంబంధించిన కొంత బేసిక్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి. ముందుగా వచ్చేసి మనకు మయన్మార్తోటి 4 రాష్ట్రాలు సరిహద్దుగా ఉంటాయి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు అనేవి మన యొక్క మయన్మార్తోటి సరిహద్దు కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకు చాలామంది ఈశాన్య రాష్ట్రాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ రాష్ట్రం అనేది కొంత కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. సో మ్యాప్ ద్వారా మనము గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ ద్వారా క్లియర్గా చూద్దాం. ముందుగా వచ్చేసి కోడ్ వచ్చేసి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి మొదటిగా గుర్తుంచుకోవడానికి అరుణ మమ్మీ అని గుర్తుంచుకున్నాం అనుకోండి. అరుణ మమ్మీ, దీన్ని అరుణలో అరు అంటే అరుణాచల్ ప్రదేశ్, అండ్ నా అంటే నాగాలాండ్, మా అంటే వచ్చేసి మణిపూర్, అండ్ మీ అంటే మిజోరం అని గుర్తుంచుకోండి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, వాటిని మ్యాప్ ద్వారా పాయింట్ చేసి చూస్తే ఇక్కడ మనకు మయన్మార్ దేశం అనేది ఉంటుంది, తర్వాత ఇటు థాయిలాండ్ ఉంటుంది, పైన చైనా, ఈ విధంగా ఉంటాయి. సో వీటిని ఈ యొక్క మయన్మార్కి సరిహద్దుగా ఇక్కడ చూస్తే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇక్కడ వచ్చేసి నాగాలాండ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మణిపూర్ అండ్ మిజోరం. ఈ విధంగా 4 రాష్ట్రాలు ఈ యొక్క మయన్మార్ తోటి సరిహద్దును కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఏంటి అరుణ మమ్మీ? ఇందులో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం అని గుర్తుంచుకోండి. సో ఈ రాష్ట్రాలకు సంబంధించిన కొంత బేసిక్ డేటా అనేది చూద్దాం. ముందుగా మనకు మయన్మార్కు సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది భారతదేశంతో సుమారుగా 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. 4 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంటుంది. దీన్ని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ లేదా ల్యాండ్ ఆఫ్ పగోడాస్ అని పిలుస్తారు. అంటే బుద్ధిస్ట్ అండ్ హిందూ టెంపుల్స్ ఇక్కడ ఎక్కువగా మనం చూడవచ్చు, మయన్మార్లో బుద్ధిజానికి సంబంధించిన టెంపుల్స్ అనేవి. నెక్స్ట్ దీనికి మయన్మార్ యొక్క రాజధాని వచ్చేసి నేపిటావ్ లేదా నేపిడా అని పిలుస్తాం. బిఫోర్ 2005కి ముందుగా మనకు ఇక్కడ రంగూన్ లేదా యాంగూన్ అనేది రాజధానిగా ఉండేది, తర్వాత రాజధాని మార్చారు నేపిటాగానికి. నెక్స్ట్ ఇది మనకు భారతదేశానికి ఏ దిశలో ఉంటుంది అంటే మన మ్యాప్లో చూసాము తూర్పు దిశలో ఉంటుంది భారతదేశానికి. మొత్తం మయన్మార్లో వచ్చేసి 7 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీనికి మయన్మార్ యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి థిన్ సేన్, ప్రెసిడెంట్ మిన్ అంగ్ లేయింగ్ అనే అతను ప్రెసిడెంట్గా ఉన్నారు. దీనికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1948లో బ్రిటిష్ వాళ్ళు దీనికి స్వతంత్రం ఇవ్వడం జరిగింది, జనవరి 4th. అంతకుముందు 1937లో ఇండియా నుంచి బర్మా దేశం అనేది విడిపోవడం జరిగింది. 1937 బ్రిటిష్ ఇండియా వాళ్ళు, బర్మా అనేది సపరేట్గా ఉండడం జరిగింది. వీళ్ళకి స్వతంత్రం మాత్రం 1948 జనవరి 4th వచ్చిందనమాట. దీని యొక్క భాష వచ్చేసి బర్మీస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఇది మన 1987లో రాష్ట్రంగా అవతరించింది, అంతకుముందు ఇది యూనియన్ టెరిటరీగా ఉండేది. నెక్స్ట్ దీని క్యాపిటల్ వచ్చేసి ఈటానగర్. ఇక్కడ మనకు అధికార భాషగా మనం ఇంగ్లీష్ని చూస్తాము. నెక్స్ట్ పక్షి వచ్చేసి, రాష్ట్ర పక్షి వచ్చేసి హార్న్బిల్. జంతువు వచ్చేసి మిథున్ లేదా గయల్ అని పిలుస్తాము, ఇది ఒక జాతి ఎద్దు అన్నమాట. ఇక్కడ సీఎంగా వచ్చేసి మనకు ప్రేమ్ కాండ్ ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉంది. నెక్స్ట్ గవర్నర్గా వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అనే వ్యక్తి ఇక్కడ గవర్నర్గా ఉన్నారు. దీన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని పిలుస్తాం అరుణాచల్ ప్రదేశ్ని. ఇక్కడ నాందఫా నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో మనం చూడవచ్చు. మొత్తంగా ఇందులో అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి మనకు ఎమ్మెల్యేలు వచ్చేసి 60 మెంబర్స్గా ఉంటారు. ఇక్కడ వచ్చేసి లోక్సభ ఎంపీలు వచ్చి 2, రాజ్యసభ ఎంపీ వచ్చేసి 1 ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్, ఇది 1963లో రాష్ట్రంగా అవతరించింది. దీని క్యాపిటల్ వచ్చేసి కోహిమా. ఇక్కడ గవర్నర్గా గణేశన్ ఉన్నారు, సీఎం నెఫ్యూరియో. ఇక్కడ ఈయన NDPP పార్టీ అంటే నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి.
ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు వచ్చేసి 60 మంది ఉన్నారు, ఎంపీలు వచ్చేసి ఒకరు, రాజ్యసభ ఎంపీ కూడా ఒకరు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ భాష, అధికార భాష ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. పక్షి వచ్చేసి బైలిత్ ట్రాగోఫన్ అనే పక్షి రాష్ట్ర పక్షిగా ఉంది. జంతువు వచ్చేసి ఇక్కడ కూడా మిథున్, ఎద్దు అనేది ఇక్కడ రాష్ట్ర జంతువుగా చూడవచ్చు. నటాంకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే నాగాలాండ్లో ఉంది, గుర్తుంచుకోండి. ఇక్కడ ముఖ్యమైన నృత్యాలు అంటే బ్యాంబో నృత్యము అనేది ఇక్కడ ఫేమస్. మోట్సే, చాంగాయ్, కూడి డ్యాన్స్ అండ్ రెంగ్మా బటర్ఫ్లై డ్యాన్స్ ఇలాంటివి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నాగాలాండ్లో ముఖ్యమైన నృత్యాలుగా. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి పోపిర్, పికాక్ డ్యాన్స్, రొప్పీ డ్యాన్స్ ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్. మణిపూర్ వచ్చేసి 1972 రాజధాని ఇంఫాల్. 1972లో ఇది రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు ఇది యూనియన్ టెరిటరీగా ఉండేది, కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. దీని రాష్ట్రంగా 1972లో ఏర్పరిచారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యేస్ వచ్చేసి 60 ఉన్నారు, ఎంపీలు లోక్సభ ఎంపీస్ వచ్చి 2 ఉన్నాయి, రాజ్యసభ ఎంపీ వచ్చేసి 1 ఉంది. నెక్స్ట్ సీఎంగా వచ్చేసి బైరన్ సింగ్, బీజేపీ గవర్నమెంట్. గవర్నర్ వచ్చేసి అనసూయ ఉకే గవర్నర్గా ఉన్నారు. ఇక్కడ కేబుల్ లామ్జావో నేషనల్ పార్క్ అనేది లోక్తక్ లేక్ అనుకొని కేబుల్ లామ్జావో నేషనల్ పార్క్ ఉంది మణిపూర్లో. అదేవిధంగా ఇక్కడ నృత్యాలు చూస్తే జగోయ్, చోళం, తాంగ్తా, రాస్లీలా మొదలగు నృత్యాలు మణిపూర్లో ఫేమస్గా ఉన్నాయి. నెక్స్ట్ భాష వచ్చేసి ఇక్కడ మణిపురి. నెక్స్ట్ వచ్చేసి మిజోరం. మిజోరం వచ్చేసి దీని క్యాపిటల్ వచ్చేసి ఐజ్వాల్. 1987లో ఫామ్ అయింది. ఇది కూడా ఇంతకుముందు యూనియన్ టెరిటరీగానే ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చేసి 40 మంది ఉన్నారు, ఎంపీలు వచ్చేసి రాజ్యసభ లోక్సభకు తలా ఒకటి ఉన్నారు, రాజ్యసభ ఎంపీస్ వచ్చేసి 1 ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫన్గురి నేషనల్ పార్క్, ముర్లిన్ నేషనల్ పార్క్ అనేవి మిజోరంలో చూడవచ్చు. ఇక్కడ భాష, అధికార భాష వచ్చేసి మిజో, ఇంగ్లీష్ అనేవి రెండు అధికార భాషలుగా ఉన్నాయి. ఇక్కడ సీఎంగా ఎవరున్నారు, లల్దు హౌమా అనే అతను సీఎంగా ఉన్నారు. జోరాం పీపుల్ మూమెంట్ పార్టీకి సంబంధించిన లల్దుల్ హౌమా సీఎంగా ఉన్నారు, మిజోరం సీఎంగా. ఇది ఫ్రెండ్స్ టాపిక్ వచ్చేసి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.